ఆయన ఒక మాట అన్నాడు అనిపించండి, సబ్జెక్ట్ మీద ఒకటి హెరిటేజ్ గురించి నిన్న కూడా నేను చెప్పేది రికార్డ్ అని చూడండి, అనేది సవాల్ ఇస్తుంది కూడా. మేము అమ్మేశాం, ఫ్యూచర్ గ్రూప్ అమ్మేశామని చెప్పాను, కంప్లీట్ చేయను. అమ్మిన తర్వాత 3.5% షేర్స్ ఇచ్చారు అనేది రీసెర్చ్ చేశాడు ఎవరు, రాజేందర్ రెడ్డి గారు. అంత రీసెర్చ్ అవసరంలా, అది ఆన్లైన్ లేకపోతే కనపడుస్తుంది. అది కూడా దశ, ఇట్ ఇదే ప్రమోటర్ షేర్స్ కాదు, అమ్మారు కాబట్టి రేపు ఏప్రిల్ వరకు లాక్ ఇన్ పీరియడ్ పెట్టుకొని తర్వాత అమ్ముకోవడానికి ఇచ్చారు. దాన్ని ఇక్కడ తీసుకొచ్చి అక్కడ ఇస్తారా, పదే పదే అక్కడ ఇస్తారా? ఈరోజు 110 రూపాయలు అమ్మారు మీరు సిమెంట్, భారతీయ సిమెంట్ 110 రూపాయలు పెంచుకున్నారు. ఆ 110 రూపాయలు తగ్గించండి, ఎందుకు వ్యాపారులు ఇక్కడ తీసుకొస్తారు? రెండో విషయం, నన్ను గురించి 25 సంవత్సరాలు అన్నాడు, మీ మా సాక్షి అని అన్నాడని మాట్లాడాడు. నిన్న మీ ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి, నేను ఒకటి అడుగుతున్నా, టోల్ గేట్లో స్కూటర్కి టోల్ తీసుకోవాలని కూడా తెలియదు ముఖ్యమంత్రికి, ఆయన ముఖ్యమంత్రి. అది నేను ఆయనకు తెలియకుండా చేశాడనేది నేను అనుకుంటున్నాను. నేను ఒక మాట స్లిప్ అయితే ఈ మాట అన్న వ్యక్తి ఆయన టోల్ గేట్ లో స్కూటర్ కూడా టోల్ కోసం పేరును మాట్లాడితే ఎగతాళి చేశాను, నాకు తెలుసు అది. కానీ తప్పట్టాలంటే ముఖ్యమంత్రి నిన్నే తప్పట్టేవాడిని. మీరు ఒక మాట అన్నారు, మా అబ్బాయిని గురించి మాట్లాడారు. ఈ అంబటి రాంబాబుకి తెలియదు అధ్యక్ష, ఇదే అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి చర్చ కోసం చెప్పా. మీ అబ్బాయిని అమెరికాకు పంపిస్తే తిరిగి తపాల్లో వచ్చాడు, మా వాడు చదువుకున్నాడు, నేను గర్వపడుతుందని ఆ రోజు చెప్పాను అధ్యక్ష. ఆ విషయం ఎందుకంటే పదే పదే చర్చ తీసుకొస్తున్నారు, సబ్జెక్ట్లోకి వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, మీ ఇల్లు మా ఇంటికి ఎంత దూరం, మా ఇల్లు కూడా మీ ఇంటికి అంతే దూరం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మనుషులు రెచ్చగొట్టడం, మనోభావాలు దెబ్బతీయడం, అవమానం చేయడం, ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళు కూడా ఒక పద్ధతి ప్రకారం ఉంటేనే పద్ధతి ప్రకారం గౌరవిస్తా, అంతేగాని వీళ్ళ ఇష్ట ప్రకారం నన్ను అవమానం చేయాలనుకుంటే అదే విధంగా వాళ్ళకు కూడా అవమానం జరుగుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఫైనల్ గా అధ్యక్ష, నేను ఒకటే కోరుతున్నా, ఈరోజు ఉద్యోగాలు అంటున్నారు అధ్యక్ష, 4 లక్షల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు అధ్యక్ష? మీ కార్యకర్తలు ఇచ్చుకున్నారు, మీ ఎంపీనే చెప్పాడు ఏమని, మొత్తం 90% మనుషులు మా వాళ్ళు వచ్చారని మీ వాళ్ళు చెప్పుకున్నారు. నేను కియా మోటార్స్ తీసుకొచ్చాను, నిన్న మీరు పోయి అక్కడ కూడా ఫోటో తీసుకున్నారు, సంతోషం. ఎప్పటికైనా లాస్ట్ కన్నా పోయారు దానిపైన అధ్యక్ష. ఆ రోజు నేను గర్వపడుతున్నా, ఒక కియా మోటార్స్ ని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఫైనల్ గా అధ్యక్ష, నేను ఒకటే మీ ద్వారా కోరుతున్నా, ముఖ్యమంత్రిని కోరుతున్నా, రైతులకు న్యాయం చేయండి, గిట్టుబాటు ధరలు ఇప్పించండి. అదే సమయంలో రైతు భరోసా మీరు చెప్పిన మాట నిలబెట్టుకోండి. మడమ తిప్పమన్నారు, మాట తప్పమన్నారు నిరూపించుకోండి. ఏదైతే 4-5 విడతలు రుణమాఫీ ఉందో అది కూడా ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. మీరు చేయి తిప్పండి, 2 చేతులు తిప్పండి, ఏం బాధలేదు. కాబట్టి ఇది కూడా ఏం కావాలి, ఒకసారి రిప్లై ఇవ్వండి. అధ్యక్ష